నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేస్సీ జగన్మోహన్ రెడ్డికి విజయమ్మ భారీ షాక్నిచ్చారా సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఏఎస్ రావు గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ అమ్మ అయిన విజయమ్మ గారు భారీ షాక్ ఇచ్చారని చెప్పేసి అయితే మనకి వార్తలు ఉన్నాయి సో ఇందులో నిజంగా వాస్తవం ఉందంటారా విజయమ్మ గారు వైఎస్ఆర్సీపీకి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నాయి ఇప్పుడు గౌరవం లేని అధ్యక్షురాలుగా అయిపోయింది గౌరవాధ్యక్షురాలు ఇప్పుడు గౌరవం లేని అధ్యక్షురాలు అయిపోయింది ఎందుకంటే దానికి కారణం కూడా అంతా మలమే గత నెల నుంచి ఖచ్చితం దాదాపు పది మీడియా ఛానల్ నేను మాట్లాడాను దీని గురించి అది ఆంధ్రప్రదేశ్లో మొత్తం చాలా వైరల్ అయ్యింది నా విజయమ్మ గారు గతంలో షర్మీడా దగ్గర ఉండి జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తుంటే ముసినముళ్ళు అవుతూ మా కూతురు మా భుజం తట్టినటువంటి విజయమ్మ మళ్ళీ వైఎస్ఆర్ సమా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి సమాధి పైన మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర స్టార్ట్ బస్సు యాత్ర స్టార్ట్ చేసేటప్పుడు ఓ భగవంతులా నీ బలమైన బావులతోటి నా పుత్రుని కాపాడు విజయం చేకూర్చని రకరకాల స్క్రిప్ట్స్ చదివిన కదా ప్రార్థన చేసుకుంటా మరి నీ ప్రార్థనలు ఎవరు మీద నీ కూతురు నీ కొడుకుని అంత కూడా అంటుంది నీ కొడుకేమో నీ కూతురు మా అయ్యక అంటాడు రాజశేఖర రెడ్డి కూతురే కాదంటాడు సొంత మరి ఈ బతికేందో కథ ఏందో ఆ యొక్క నీ యొక్క అలాంటి వ్యాఖ్యలు చేయడంలో నీ యొక్క ఏమంటారు వ్యక్తిగతం ప్రశ్నార్థకం అవుతుంది విజయమ్మ విజయమ్మ యొక్క క్యారెక్టర్కే ప్రశ్నార్థకం అది విజయ్ యొక్క క్యారెక్టర్ని వాళ్ళ తల్లి అస్తిత్వాన్ని ప్రశ్నించినట్టు అది అలాంటి నీచపు వ్యాఖ్యలు చేస్తున్నటువంటి వీళ్ళు ప్రజలు ఏ విధంగా నిలదొక్కుంటారు వీళ్ళు ఈరోజు ప్రజలు చూస్తున్నారు షర్మిలా వీళ్ళందరూ డబ్బులకు అకృతపడే కుటుంబం ఇదంతా డబ్బులకు పడేది షర్మిలా అక్కడి నుంచి వచ్చి లంగా దొంగ మొన్నలు చెప్తున్నాయి కేసీఆర్ అండ్ జగన్మోహన్ రెడ్డి మావడు ఇక్కడ దొంగ కేసీఆర్ అక్కడ లంగా కేసీఆర్కి అనుకూలంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి ఇక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్ మైనార్టీ ఓట్లు చీల్చడానికి ఇక్కడ ఒక దుగ్నం స్టార్ట్ చేసి వైఎస్ఆర్ టీపీ అని పార్టీ పెట్టి ప్రజలను పిచ్చోళ్ళని చేసి దాంట్లో స్క్రిప్ట్ ఆ డ్రామా భాగంగా ఆడగ నాలుగైదు కిలోమీటర్లు టోయింగ్ వెహికల్లో గుంజుకు రావడం ఈ వెహికల్ని కూర్చోవడము ఈ అండ్ జెరీ షో చేసిడా ఆ తర్వాత ఏమైపోయింది అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి చిల్లా చితగా పార్టీలని పుట్టించి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చుకుందాం చీల్చుదామని అనుకున్నాడు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ మళ్ళీ బీజేపీ జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమి కలవకుండా అనేకమైన రాజకీయాలు చేశాడు అన్ని పండాగాలు పడినా కానీ మా యొక్క కూటమిని ఆపలేకపోయాడు అప్పుడు ఏమైపోయింది డిఫెన్స్లో పడి ప్రభుత్వ వ్యతిరేక చీలాలే చీల అంటే ఏం చేయాలి కాంగ్రెస్ పార్టీతో లోపాయకారు ఒప్పందాలు చేసుకుని కాంగ్రెస్ పార్టీకి ఒక ప్యాకేజ్ ఇచ్చి ఆ ప్యాకేజ్ పొంది ఆ ప్యాకేజ్ ద్వారానే అక్కడ పోయి ఆమె పనిచేస్తుంది షర్మిల ఎందుకంటే తలబండిన నాయకులు చాలామంది ఉన్నాక షర్మిలకి ఏ విధమైనటువంటి అర్హత ఉంది అక్కడ పోటీ చేయడానికి ముందు డైరెక్ట్గా పిసిసి అధ్యక్ష ఒక కార్పొరేటర్ కూడా గెలవనటువంటి షర్మిల ఒక పిసిసి అధ్యక్షురాలుగా ఏ విధంగా పోతుంది అక్కడ కాంగ్రెస్ పార్టీ కావాల్సిన డబ్బు ఈమెకు కావాల్సిన డబ్బు ఈమెకు కాంగ్రెస్ అధిష్టానానికి కావాల్సినటువంటి డబ్బు ఈ దొంగతనం దొంగ దోచుకుని దొంగతనం చేసి దాచుకున్నటువంటి డబ్బుని ప్యాకేజ్ రూపంలో అక్కడ పంపించారు ఆ ప్యాకేజ్ రూపంలో అక్కడ పోయిందామే అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్న అలా చెల్లె కలిసే నాటకం అంటారా ఖచ్చితంగా నాటకం మరి అరే మీకు సిగ్గు శరము ఉంటే మీ తల్లికి చెప్పమని చెప్పండి ప్రజలు తర తర్వాత సంగతి మీ తల్లికి చెప్పాలా ఏమని చెప్పమంటారు ఆమె ఏం చెప్తుంది ఇప్పుడు కూతునే బయటకు వచ్చి ప్రజలలో ప్రచారం చేసుకుంటే అంతకుడుకు ఓట్ అయ్యకుండా అంతకుడు అని చెప్తుంది కదా మళ్ళీ వాళ్ళ తల్లి చెప్పాలి కదా అదే అంతకుడు కాదే అట్లా కాదు తప్పని చెప్పేసి బిడ్డకి చెప్పాలి కదా అంతకుడు కాదు నా కొడుకు అని చెప్పేసి లేకుంటే బిడ్డ పక్షాన మాట్లాడాలా అవు వాడు అంతకుడు అని చెప్పేసి బిడ్డ పక్షాన మాట్లాడాలా నువ్వు అటు చెప్పు ఇటు చెప్పు అన్నప్పుడు అంటే ఇప్పుడు ఇద్దరు బిడ్డలే కదా మరి ఎవరికి సపోర్ట్ గా నిల్చున్నా కూడా కడుపు అదైపోతుంది అని చెప్పి ఏమైతుంది ఎవరికొరికి అన్యాయం జరుగుతుంది అన్యాయం జరుగుతుంది అన్యాయం ఇప్పుడు చెప్పడం వల్ల అన్యాయం జరుగుతుందంటే అంటే అంతకంటే బిడ్డ ఇంకేం ఉంటది ఇప్పుడు ఆ పరిస్థితి అదే కదా ఇప్పుడు ఇటు కొడుకా కూతురా అంటే ఎవరిని తెలుసుకోలేని పరిస్థితుల నువ్వు గౌరవ అధ్యక్షురాలు ఇప్పుడు గౌరవం లేని అధ్యక్షురాలు అయిన అది ప్రజలందరూ చూశారు నేను నీ గౌరవం ఎందుకు తీసేసిండో జగన్మోహన్ రెడ్డి తెలుసు నీకు తెలుసు మరి నీ బాధ్యత కూడా ఉంటుంది కదా నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య కదా ఆ చనిపోయిన అత్యగాయింపబడినటువంటి వ్యక్తి కూడా వివేకానంద రెడ్డి కూడా నీ సొంత మడిదే కదా నీ కుటుంబంలో జరిగినటువంటి విషాదమే కదా ఇలాంటి జరిగినప్పుడు నువ్వు ఎందుకు బయట బయట మాట్లాడవు నువ్వు బయట మాట్లాడకపోతే మీ విజయమ్మ యొక్క మౌనం దీనిలో అనేక విషయాలకు అనుమానం పుట్టిస్తుంది అక్కడ ఎందుకంటే నువ్వు న్యాయం పక్షాన ఉండాల మనమది ఇప్పటి నాయకుడు తోపు తురు అన్నీ కదా అలాంటి తోపు భార్యవు కదా నువ్వు నువ్వు కూడా ఒక తోపే కదా అలాంటప్పుడు నువ్వు ఎందుకు నిజం పెప్పవు నిజం నీ కొడుకైనా కానీ నిక్కసిగా చెప్పినప్పుడే నీకు ఆడ ఉన్నటువంటి గౌరవం అంటే ఇప్పుడు ఆయన హంతకులకి హంతకులను కాపాడుతున్నాడు కాబట్టి ఆయన కూడా తప్పు చేస్తున్నట్టేనా ఎవరు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వైఎస్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు అని చెప్పేసి షర్మిల ఇంకా సునీత చెప్తుంది నిజంగానే మరి వాళ్ళు హత్య ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈయన శిక్షణ ఎందుకు ఆపుతున్నాడు విజయమ్మ ఒకవేళ నిజం విజయమ్మకి మొత్తం నిజాలు తెలుసుంటే ఆమె ఎందుకు నిజాలు బయట పెట్టట్లేదు నిజాలు బయట పెట్టాలా ఎందుకు పెట్టట్లేదు దేనికోసం పెట్టట్లే తెలిసిపోతుంది కదా ఈ కుటుంబ కూడా గుడి ఒకటే వీళ్ళది వీళ్ళందరూ కలిసి ఆడుతున్న నాటకము ప్రజలను అనుకొని ప్రజలను పిచ్చొళ్ళని చేస్తున్నారు వీళ్ళు ఏదో నాటకం ప్రజలకు తెలియదని ఏదో విధంగా అధికారం కైవసం చేసుకున్న తర్వాత ఎవడైనా ఎక్కడ అనుకొని ఇంకా ఐదు సంవత్సరాలు మనం ఏదో చేసుకుందాం తర్వాత ఎలాగో రాష్ట్ర ప్రజలు మనం రాష్ట్రంలో రానియాలని చెప్పి తెలుసు అని చెప్పేసి ఐదు సంవత్సరాలు కాదు కదా ఇంకా ఐదు నెలలు కూడా మీ రాష్ట్రంలో కొనసాగే ఉండే హక్కు కూడా కోల్పోయారు ఇప్పుడు ఎందుకంటే ఐదు సంవత్సరాలు పరిపాలించి ఇరవై ఐదు సంవత్సరాలు వెనుక నెట్టేసి మీరు మీ యొక్క లంచగుండుతనం ఈ యొక్క దొంగతనంతో ఇంకా మిమ్మల్ని ప్రజల్ని ప్రజలు మిమ్మల్ని లేగే ఓపిక ప్రజలకు లేదు ఖచ్చితంగా ఇంటికి పోవడం ఖాయం ఏదేమైనప్పుడు కూడా ఈ యొక్క విజయమ్మ నిజం జగపకపోవడం విజయమ్మ నోరిప్పకపోవడం ఆమె అస్తిత్వాన్ని ప్రశ్నార్థకరంగా మారింది ఈరోజు విజయమ్మ అస్తిత్వమే ఆ విజయమ్మ క్యారెక్టరే ప్రశ్నార్థకంగా మారింది ఎంత నీచానికి పాల్పడుతున్నారంటే సొంత చెల్లిని మా విజయమ్మ గురించి అది ఏమన్నట్టు దానికి కూడా మేము ఇట్లాంటిది మాట్లాడలే కదా ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు నా గురించి నువ్వు మాట్లాడే ఇదా నువ్వు ఏం చూసినవ మాట్లాడలే కదా ఎందుకు మాట్లాడలే అంటారు మరి ఆడ రాష్ట్రంకి ఈ యొక్క నైతికత వీళ్ళ కుటుంబంలో ఒక నైతికత ఉంటే బయట చెప్పాలి ఇప్పుడు ఆయన మాట్లాడకపోయినా ఒకవేళ ఆయన పక్కన ఉన్న నాయకులు ఎవరైనా మాట్లాడినా సోషల్ మీడియాలో ఇట్లా ఇట్లా మాట్లాడినా కూడా ఆమె అనాలే కదా ఎందుకు ఇట్లాంటివి వేస్తాను అని చెప్పి కొడుకు ఫోన్ చేసావు లేకపోతే పిలిపించుకొని మాట్లాడాలి అట్లా మాట్లాడలేదు అండ్ ఇప్పుడు చూస్తే ఇప్పుడు విజయం ఏంటంటే ఎక్కడ కొడుకు కోసం ప్రచారం చేయాల్సి వస్తుందో లేకపోతే కూతురు కూతురు కోసం ప్రచారం చేయాల్సి వస్తుందా అని ఫారెన్ విదేశాలకు పోతున్నట్టు కూడా మనకి వార్తలు వచ్చినాయి ఆమె విదేశాలకు పోయేలాగానే ఉందని వార్తలు ఉన్నాయి మరి ఇందులో వాస్తవం ఉందంటారా విదేశాలకు పోయినా ఊరేసుకుని చచ్చిపోయినా ఎవడు అడేటోడు లేడు నువ్వు ఇక్కడ ఉంటే నువ్వు రాజకీయ వ్యవస్థలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు ప్రజలకు జవాబారీగా ఉండాలి చెప్పాలా చెప్పకుండా నువ్వు కొడుకు వైపు ఆరు నెలలు బిడ్డ వైపు ఆరు నెలలు ఉండి నువ్వు కూడా ప్యాకేజ్ తీసుకొని యాక్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది కదా నీ కుటుంబం మొత్తం ప్యాకేజే కదా ఇంకేముంటుంది నువ్వు విదేశాలకు పోయినంత ఏమో ఏమవుతుంది విదేశాలకు పోయినంత మాత్రాన ప్రజలు ఈ నిన్ను ఈ ప్ర ఈ ప్రశ్న సంధించకుండా ఉంటారా మేధావి వర్గం కానీ విద్యార్థులు కానీ నిందితులు కానీ అందరూ అడుగుతున్నారు కదా ఇలా అంతకుడు అని చెప్పేసి నీ కుటుంబంలో అంతకుడు ఉన్నాడు నీ కుటుంబ సభ్యుడే హత్యగామింపబడ్డాడు దానికి హత్య చేసిన వాళ్ళు కూడా నీ కుటుంబ సభ్యులని చెప్పి నీకు సొంత కూతురు ఆరోపిస్తుంది ఆమె ఆరోపణ తప్పన్నప్పుడు ఆమె నువ్వు చెప్పు ఆమెకు ఇలా ఆలోచింపని చెయ్యమాకని చెప్పేసి ఆమె ఆధారాలతో సహా చెప్తా ఉంటుంది కదా వైయస్ వివేకానందరెడ్డి కూతురు విజయ ఆమె సునీత అలాంటప్పుడు నువ్వు ఒక పెద్ద మనిషి ఉండి సోయానా ముఖ్యమంత్రికి తల్లిగా ఉండి నీ మీద బా చాలా బాధ్యత ఉంటుంది అలాంటి బాధ్యతను విస్మరించి నువ్వు రాష్ట్రం చెల్లిపోతా తర్వాత ఏమైనా తర్వాత నేను వస్తా అని చెప్తే ఇక మీ యాక్టింగ్లో ఆంధ్రప్రదేశ్లో చాలా చెల్లవిగా మీరందరూ కూడా చెల్లని వెయ్యి రూపాయలు నోట్లాగా అయిపోతాం రైట్ అండి రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి